ने 18వ తారీఖున మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ల యొక్క ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. వైస్ చైర్మన్ ఇవన్నీ కూడా రెండు రోజుల తర్వాత అనౌన్స్ చేస్తాం. ఈ రోజు 15 కదా, 17వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాం. 17 జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియజేసి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు తీసుకొని వారి నుంచి మాకు అంగీకారం వచ్చిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ప్రకటిస్తాం. ఇందులో శాసనసభ్యునిగా నేను గెలుపును పార్టీకి ఇచ్చేవాడిని. గెలుపును పార్టీకి ఇచ్చిన తర్వాత చైర్మన్ను వైస్ చైర్మన్ను ఖరారు చేయాల్సిన బాధ్యత నాది కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. ఆయనకు తెలియజేసినాం, ఆర్వీఎస్ గారి పేరు, బంగారెడ్డి గారి పేరు తెలియజేసినాం. ఆయన నుంచి మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ప్రెస్కు రిలీజ్ చేస్తాం. నేను పార్టీకి నేను పూర్తి విధేయుణ్ణి. జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వానికి నేను పూర్తి విధేయుణ్ణి.